నమస్తే భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. నేను హిమబిందు. ఇక డీటెయిల్స్ చూస్తే ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు ముగిశాయి. ఉద్యోగులు ఎంత పీఆర్సీ ఆశిస్తున్నారనే విషయంపై నేతలతో చర్చించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చర్చించే అవకాశం ఉందని ఈ సందర్భంగా సజ్జల తెలిపారు. ఉద్యోగులకు ఇప్పటికీ 27% ఫిట్మెంట్ ఇస్తున్నారని, 14.29% ఫిట్మెంట్ ఇవ్వటం వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. 14.29% ఫిట్మెంట్ వల్ల ఐఆర్ కంటే రూపాయి కూడా తగ్గదని, ఎక్కువగానే లబ్ధి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఉద్యోగులు కోరే 45% సాధ్యం కాదని కమిటీ చెప్పిందన్నారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎస్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆయన ఆ రోజు తను హామీ ఇచ్చింది. అది స్టాచ్యుటరీగా చేయాలనేది కాదు, దాన్ని ఎగ్గొట్టి 90s తర్వాత అంతకుముందు ఊహ కూడా అందేది కాదు. గవర్నమెంట్లో కంటింజెన్సీ ఉద్యోగులు అని ఉండేవాళ్ళు తప్ప కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎప్పుడు ఎవరికి తెలియదు. తర్వాత గ్లోబలైజేషన్ అన్నాక ఎవరిబడి గాట్ టుడే అది రియాలిటీ అయింది. ఆ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్సర్టెంటీను లేక ఎంత అవుట్ సోర్సింగ్ వాళ్ళ కోసం ఆల్రెడీ ఏర్పాటు చేశాం ఓ సెక్యూరిటీ, ఇది అంతకుముందు ఏజెన్సీలు వాళ్ళ దోపిడీ ఉండేది అలాంటి దాన్ని తీసి ఓ సెక్యూరిటీ ఇచ్చాము. అలాగే ఆర్టీసీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ దాన్ని మెచ్ చేశాను. అలాగే కాంట్రాక్ట్ అండ్ మన సిపిఎస్సి రద్దు అనేది అన్నాం. ఈ రెండింటికి వచ్చేసరికి మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాంట్లో గతంలో లేని ఊహించనిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల యూ కెనాట్ టేక్ ఏదైనా అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ అన్లెస్ నోటిఫికేషన్లో ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి నువ్వు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అంటే తప్ప యూ కెనాట్ రెగ్యులరైజ్ అనేది ఇచ్చారు. అది మేజర్ ఆబ్స్టకల్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ ఒక రెండు పోస్ట్లు ఏదో ట్రై చేసి అది కూడా కొట్టేశారు. ఇది మేము విజువలైజ్ చేసాం. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి, హామీ ఇచ్చిన దాన్ని గివెన్ సిచ్యువేషన్లో చట్టం పరిధిలో కోర్టులో మళ్ళీ ఛాలెంజ్కి నిలబడేటట్టు, కోర్టు స్క్రూటినీకి నిలబడేటట్టు